హాయ్ వియర్స్, మా శ్రీ ఛానల్కి స్వాగతం. ఎంతోమంది మహిళలు వారు ఎంచుకున్న రంగాలలో ఎన్నో ఇబ్బందులున్న కృషి పట్టుదలతో వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. అలాంటి వారిలో మనకి వినిపించే పేరే డాక్టర్ అసీమ చటర్జీ గారు, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. మరి అసీమ చటర్జీ గారి బాల్యం గమనిస్తే కనుక ఆమె గారు 23 సెప్టెంబర్ 1917 కలకత్తాలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు కమలాదేవి మరియు ఇంద్రనారాయణ ముఖర్జీలు. చిన్నతనం నుంచి చదువులో చాలా తెలివితేటలు కలిగి ఉండేవారు. అసీమ చటర్జీ గారు 1936 కలకత్తా యూనివర్సిటీ నుంచి రసాయన శాస్త్రంలో పట్టా పొందారు. 1938 ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పూర్తి చేశారు. అసీమ చటర్జీ గారు ప్రఫుల్ల చంద్రరే, ఎస్ఎన్ బోసల సమక్షంలో పరిశోధనలు చేశారు. 1940 కలకత్తాలోని లేడీ బ్రబౌన్ కాలేజీలో రసాయన శాస్త్ర విభాగానికి అధిపతిగా ఉన్నారు. 1944 శాస్త్రీయ విజ్ఞానంలో డాక్టరేట్ పొందిన మొదటి మహిళగా నిలిచారు. అసీమ చటర్జీ గారు 1954 కెమిస్ట్రీ విభాగానికి కలకత్తా యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేరారు. 1962 నుంచి 1982 వరకు గౌరవ ప్రొఫెసర్గా పనిచేశారు. మరి అసీమ చటర్జీ గారి పరిశోధనలు చూసుకుంటే కనుక ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మొదలైన సంస్థలలో పరిశోధనలు చేశారు. ఆమె పరిశోధనలలో ముఖ్యమైనవి భారతీయ ఔషధ మొక్కల నుంచి కీమోథెరపీలో ఉపయోగించే విల్కా అల్కనాయిడ్స్, టెర్పనాయిడ్స్, కొమారిన్స్, యాంటీమరేలియల్ డ్రగ్స్, ఎపిలెప్సీ డ్రగ్స్లో ఉపయోగించే ఆయుష్ 56 మందుల కోసం విశేషంగా కృషి చేశారు. భరతర్బన్ సాది, సరళ మాధ్యమ రసాయన మొదలైన గ్రంథాలు రచించారు. అమెరికాలోని సిగ్మా 11 సంస్థకు గౌరవ సలహాదారులుగా ఉన్నారు. రసాయన శాస్త్రంలో 1961 శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న మొదటి మహిళా శాస్త్రవేత్త డాక్టర్ అసీమ చటర్జీ గారు. 1975 పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి మహిళా శాస్త్రవేత్త కూడా మన అసీమ చటర్జీ గారే. 1985 సర్ సివి రామన్ అవార్డును అందుకున్నారు. 1982 రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనారు. 1989 అశుతోష్ ముఖర్జీ మెమోరియల్ గోల్డ్ మెడల్ను దక్కించుకున్నారు. డాక్టర్ అసీమ చటర్జీ గారు 22 నవంబర్ 2006 చనిపోయారు. గూగుల్ సంస్థ అసీమ చటర్జీ గారి పేరు మీద 100వ పుట్టినరోజు నాడు అంటే సెప్టెంబర్ 23, 2017 తన హోమ్ పేజీ లోగోని డూడుల్గా ప్రచురించింది. ఇంతకన్నా గొప్ప నివాళి ఏముంటుంది?